చూడండి నెక్స్ట్ ప్రాబ్లం రామన్ కోణం 3C లో రామన్ సెకండ్ లో ఫస్ట్ ప్రాబ్లం క్రింది సరళ రేఖలు నిరూపక అక్షాలను ఏ జీవ వద్ద ఖండిస్తుంది క్రింది నియమాలను తృప్తిపరిచే సరళ రేఖ సమీకరణాలను కనుగొనమన్నారు అయితే క్రింది నియమించాడు సరళ రేఖ సమీకరణాన్ని కనుక్కోమన్నాడు ఆ నియమం ఏంటి ఏపీని 5 మైనస్ 5 2 బిందువు 2 ఈస్ట్ 3 నిష్పత్తిలో యోగిస్తుందని అన్నాడు మనం జనరల్ గా ఫస్ట్ ఒరిజిన్ కండిషన్ చూడండి క్రింది సరళ రేఖ నిరూపక అక్షాన్ని ఏపీని వద్ద ఖండిస్తుందని అన్నాడు ఎప్పుడైనా సరే ఒక సరళ రేఖ నిరూపక అక్షాలను ఖండిస్తుందని అంటే అంతర్గత రూపంలో సరళ రేఖ సమీకరణం వేయాలి నిరూపక అక్షాలను అంటే x అక్షాన్ని y అక్షాన్ని ఏపీని వద్ద ఖండిస్తుంది ఎందుకంటే y నిరూపకము అంటే y అక్షం పైన x నిరూపకము 0 అవుతుంది ఓకేనా అయితే a, b ల వద్ద ఒక సరళ రేఖ ఖండిస్తుంది కాబట్టి ఏది సమీకరణం ఏది సమీకరణం ఏమవుతుంది ఏది సమీకరణము నిరూపక అక్షరాలను ఏది వద్ద ఖండిస్తుంది కాబట్టి అంతర్గత రూపంలో సరళ రేఖ సమీకరణం ఏంటమా అంటే x / a ప్లస్ y / b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అంటే ఇక్కడ ఏ వాల్యూ డి వాల్యూ ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుంటే ఏమవుతుంది మనకు సరళ రేఖ సమీకరణం కనుక్కున్నట్టే అయితే ఇక్కడ ఏ వాల్యూ డి వాల్యూ ఎలా కనుక్కుంటాము ఇక్కడ ఏ బి ని ఒక బిందువు ఇచ్చారు -5 2 ఇచ్చారు -5 2 ఈ బిందువు ఏ బి 2 3 నిష్పత్తిలో ఉంటుందని అన్నాడు కాబట్టి ఇది 2 ఇది 3 అంటే ఈ బిందువును ఈ సరళ రేఖ ఈ బిందువు ఈ రేఖాఖండాన్ని 2:3 నిష్పత్తిలో ఇస్తుందని అన్నాడు మనకి జనరల్ గా రెండు బిందువులు ఇస్తే ఒక నిష్పత్తిలో ఇస్తే విభజించే బిందువు సమీకరణం అంటే బిందు విలోమం కట్టాలి ఏది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n ఇది ఏది mx2 నిష్పత్తిలో x1 y1 x2 y2 రెండు బిందువులను mx2 నిష్పత్తిలో విభజించేటటువంటి బిందు విలోమం అవుతుంది ఇది అవుతుంది మీకు 10th క్లాస్ లో అంతరంగం అయితే ప్లస్ వస్తుంది బాహ్యంగా అయితే మైనస్ వస్తుంది ఓకేనా అయితే ఇక్కడ ఏబి ని ఒక బిందువు ఏమవుతుంది అంతరంగం ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం ఓకేనా అయితే ఈ రెండు బిందువులను 2:3 నిష్పత్తిలో ఉపయోగించే బిందు నిరూపకాలు కనుక్కొని అవి -5 2 కి సమానం చేయండి ఇక్కడ బిందువులు ఏమవుతాయి a, 0 0, b నిష్పత్తి అందించాడు 2:3 ఈ బిందువుని చూడండి ఈ బిందువులను 2:3 నిష్పత్తిలో గుణించే బిందు నిరూపకాలు mx2 చూడండి మనకి x1 y1 ఇది x2 y2 ఇదేమవుతుంది m n పేరు ఒకసారి mx2 m అంటే 2 x2 వాల్యూ ఎంత అవుతుంది 0 ప్లస్ nx1 m అంటే ఎంత అవుతుంది 3 x1 వాల్యూ ఎంత అవుతుంది a బై m ప్లస్ n 2 + 3 అవుతుంది నెక్స్ట్ m y2 m అంటే ఎంత 2 y2 వాల్యూ ఎంత అవుతుంది 0 ప్లస్ n అంటే 3 y1 వాల్యూ ఎంత అవుతుంది 0 బై m ప్లస్ n అంటే 2 + 3 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయమని చెప్పాము -5 2 కి ఈక్వల్ చేయండి అర్థమైనా ఇప్పుడు ఏమవుతుంది 0 3 అయి బై 2 + 3 వాల్యూ ఎంత 5 నెక్స్ట్ ఏమవుతుంది 0 రెండు జీరో లేసాయి కదా mx2 my2 my2 అంటే b ఓకేనా ఇది ఎంత అవుతుంది 2b/5 అవుతుంది ఇది ఈక్వల్ టు -5 4 ఓకేనా ఇప్పుడు రెండు బిందువులు సమానం అంటే x నిరూపకాలు రెండు సమానము y నిరూపకాలు రెండు సమానం x నిరూపకాలు రెండు సమానం చేస్తే 3a/5 -5 అడ్వర్ట్ కరెక్ట్ చేయండి అడ్వర్టైజ్ చేస్తే 3a = -25 అవుతుంది a = -25/3 అవుతుంది ఓకేనా నెక్స్ట్ y నిరూపకాలు సమానం చేయండి y నిరూపకాలు సమానం చేస్తే
2b is equal to 2b by 5 is equal to 2b. 2b is equal to n. b is equal to n by 2. And then the b 5. Okay, na? Aye, the area is bigger than this. Area is bigger than this. Then, na, maka kalau kita punya samaikan ini, a b samaikan kita, a b samaikan na prediksi tu kan? Therefore, a b samaikan kamu. A b samaikan kamu. Therefore, x by a. X by a kan yang ada minus 0 by 2 baru. Plus y by ini yang ada di I. Is equal to ini yang mau dicari x by ini yang ini berulang kali mulai yang mau di x punis tadi kembali 3x by minus 20y plus y by 5 is equal to 1 kasar dari yang itu di ini yang kasar dari di minus 3x plus so I dari itu I into y yang mau di I itu y itu is equal to kembali adu orang cek adu orang cek interest kita harus di minus 3x plus 5y is equal to so nama kita ini plus 5 so nama sekarang kita lagi kita harus di kita harus di minus 3x plus 5y by 25 is equal to 1 kan? Adukkan jadi minus 3x plus 5y is equal to 25 wasam. Ini mana minus kan? Kada minus kalau kita pampin cek 3x minus 5y is equal to 25 plus 25 is equal to 0 wasam. And ini minus itu plus plus ini plus itu plus minus ini. Ini answer. Simple kan? Ada yang lalu. Ucinya salah lagi sahaja, sahaja karena kerjaan. Jadi, ini salah lagi dari kapasitas yang beliau katakan di sini. Jadi, salah lagi sahaja karena kerjaan. Mana ucinya orang contestnya yang terus berdiri. Ya, ini minus satu rendu bintu warna bintu rendu istimewa nisbatnya yang wujud sekarang. Anta ini bintu rendu istimewa nisbatnya yang wujud sekarang. Ya, ini ya waktu ini ya karena x aksi sampai bintu, b nya y aksi sampai bintu. ఈ రెండు బిందువులు నేను అవుతాయి ఈ రెండు తీసుకుంటాం తీసుకున్నప్పుడు ఏది ఏపీ సమీకరణము x by a plus y by b is equal to 1 అవుతాను మనకి ఏ వాల్యూ బి వాల్యూ కట్టాలి దాని జనరల్ గా ఏం చేస్తామంటే నిష్పత్తి తెలుసు రెండు బిందువులు తెలుసు కాబట్టి అంతరంగా విభజించే బిందు వీరము కట్టండి ఏది nx2 plus nx1 by m plus n m by 2 plus n by 1 by m plus n ఈ దీనిలో మైనస్ 5 4 బిందువు 1 2 నిష్పత్తిలో లభించే బిందువుల సమీకరణం కనుగొనండి సేమ్ లెక్కం చేద్దాం సేమ్ ఏమన్నది 1 2 అన్నాడు ఏ a, 0 b అనుకుంటాము 0 b అనుకుంటాము ఇక్కడ బిందు ఎంత ఇచ్చాడు మైనస్ 5 4 మైనస్ 5 4 1 is to 2 రేషియో ఇచ్చాడు అంతేనా సేమ్ ab సమీకరణం x by a plus y by b is equal to 1 తీసుకుంటాం మనకు కావాల్సినటువంటి సూత్రం ఏమవుద్ది mx2 plus nx1 by m plus n mx2 plus nx1 by m plus n m by 2 plus n by 1 by m plus n ఈ ఫార్ములా అంటే ఈ ఫార్ములాలో వేసేది వేస్తే బిందువు ఏది a, 0 0, b నిష్పత్తి ఎంత ఇచ్చాడు 1 is to 2 బిందువు minus 5, 4 సో నాకు ఇది x1 by 1 ఇది x2 by 2 ఇది m ఇది n ప్రతిక్షేపించండి ప్రతిక్షేపిస్తే mx2 1 into 0
plus nx1 2 into x1a by m plus n 1 plus 2 అవుతుంది నెక్స్ట్ m y2 1 into y2 దట్ ఇస్ ద b plus n అంటే 2 into y1 0 by m plus n అంటే 1 plus 2 చేస్తే ఇస్ ఈక్వల్ టు దేనికి minus 5 comma 4 కి ఈక్వల్ చేయండి ఈక్వల్ చేస్తే 0 అవుతుంది 2a 2a by 3 ఇదంతా అవుతుంది b by 3 is equal to minus 5 comma 4 ఇప్పుడు x ని x కు y ని y కి సమానం చేసి సమానం చేస్తే 2a by 3 is equal to minus 5 a is equal to ఎంత అవుతుంది 5 మూల 15 అంటే minus 15 by 2 అవుతుంది అంతేనా నెక్స్ట్ అదే విధంగా y వైపు చూడండి b by 3 is equal to 4 b వాల్యూ ఎంత అవుతుంది 4 మూల ఎంత 12 అవుతుంది దేనికో సమీకరణం a కి సమీకరణం ఏది సమీకరణం అండ్ రాసి x by a వాల్యూ ఎంత వచ్చింది minus 15 by 2 plus y by b వాల్యూ ఎంత 12 is equal to 1 దీని వాల్యూ ఎంత అవుతుంది minus 2x by 15 అవుతుంది plus y by 12 is equal to 1 దీనికి అసలు ఎంత వస్తానా 60 అన్న 60 అసలు చూడండి 15 4 60 4 ఇంటూ 2 8 మైనస్ 8 x ప్లస్ 12 5 60 5 ఇంటూ y 5 y is equal to 1 ఇప్పుడు అడ్వాంటేజ్ చేయండి అడ్వాంటేజ్ చేస్తే మైనస్ 8 x ప్లస్ 5 y is equal to 60 ఇక్కడ మైనస్ అన్న కాబట్టి అడ్వాంటేజ్ చేయండి 14 కొద్దే 8 x ప్లస్ మైనస్ 5 y is equal to కాబట్టి ప్లస్ 60 is equal to 0 అవుతుంది ఇక్కడ 8x మైనస్ 1 కాబట్టి ఈ 8x ఏం చేస్తా పొడవు తీసుకెళ్ళండి 8x మైనస్ 1 కాబట్టి ప్లస్ అవుతుంది ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఇక్కడ 60 అవుతుంది కాబట్టి అదే వస్తుంది ఇదే ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సరే నెక్స్ట్ థర్డ్ది P కామా Q బిందువు AB ని సమద్విఖండన చేస్తుంది సమద్విఖండన చేస్తుంది ఓకేనా అయితే సేమ్ ఈ తరగతి వేయండి ఏ కామా 0 బి అవుతుంది బి కామా బి అవుతుంది ఇక్కడ పి కామా క్యూ అవుతుంది అయితే అన్న పి కామా క్యూ బిందువు ఏబి సమద్విఖండన చేస్తుంది సమద్విఖండన చేస్తుంది అంటే రెండు సమాన ముక్కలు చేస్తున్నాం అంటే 1 ఇస్ టు 1 అంటే ఏబి యొక్క మధ్యబిందువు ఏమవుతుంది అంటే పి అవుతుంది ఓకేనా ఇప్పుడు సేమ్ కొలిచేసి ఏబి సమీకరణం ఏబి సమీకరణం ఏమవుతుంది x / a plus y by b is equal to 1 ఇక్కడ కూడా ఏం చేస్తారంటే a వాల్యూ b వాల్యూ కడతారు a వాల్యూ b వాల్యూ ఎలా కడతారు ఇక్కడ 1 is to 1 నిష్పత్తి తీసుకొని సేమ్ nx2 plus nx1 by m plus n చేసిన వస్తుంది లేదా కూడా డైరెక్ట్ ఈ దీనికి దీనికి మధ్యబిందు కంటే సమానం చేసి ab మధ్యబిందు ఏమవుతుంది b కి అవుతుంది ab మధ్యబిందు ab మధ్యబిందు ఏమవుతుంది ఈ కామకి ఏది మంచి బిందువు కట్టేయండి ఏ ప్లస్ 0 బై 2 0 ప్లస్ బి బై 2 ఇజ్ ఈక్వల్ టు పి కామా క్యూ అంటే ఏ బై 2 కామా బి బై 2 ఇజ్ ఈక్వల్ టు పి కామా క్యూ ఇప్పుడు ఏం చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వైని వైని సమానం చేసి ఏ బై 2 ఇజ్ ఈక్వల్ టు పి ఏ ఇజ్ ఈక్వల్ టు 2 బి బి బై 2 ఇజ్ ఈక్వల్ టు క్యూ బి ఇజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది ఏ వాల్యూ బి వాల్యూ తెలిసినా దీనిలో ప్రతిక్షేపించండి ఏది సమీకరణం ఏది సమీకరణం ఏమవుతుంది ఎక్స్ బై ఏ వాల్యూ ఎంత 2 బి ప్లస్ వై బై బి వాల్యూ ఎంత 2 క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ 2 2 అనే కాదు కామన్ తీసి పంపించండి పంపిస్తే ఎక్స్ బై బి ప్లస్ వై బై బి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది ఆన్సర్ ఓకేనా సింపుల్ గా వాడు ఏ కట్ చేసి ఇచ్చాడు దాన్ని బట్టి సరళ రేఖ సమీకరణం వేసుకుంటాం
ఓకేనా